కాలంలో గత 3 నెలలుగా ప్రైవేట్ యాజమాన్యం ఉపాధ్యాయులు జీతభత్యాలు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోని బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక గోపాలకృష్ణ పాఠశాల నిర్వాహకుడు నేలనూతల శ్రీధర్ పూర్వ విద్యార్థుల మరియు దాతల సహకారంతో ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయులు నేడు రోడ్డు మీద రోజువారీ కూలీలుగా పనిచేసుకునే దుస్థితి కలిగిందని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమ గోడును పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. తమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 20 కేజీల బియ్యాన్ని 18 రకాల నిత్యావసర సరుకులను దాతల సహకారంతో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. राष्ट्र 15,000 पाठशाल उन्नाई प्राइवेट पाठशाल अंदर 38 लक्षल मंदिर विद्यार्थी 6 लक्षल मंदिर उपाध्याय अटे मैं शातम 42% दिल्ल इंत प्रईवेट रहा विस्मरी आंध्र प्रदेश अक्षराश्यता वनक बड़ी इपड़की आलरे चला वनक बड़ी तक अक्षराश्यता कल देश तक अक्षराश्यता कल देश बीहार चाल लास्ट केरला फस्ट बीहार लास्ट इन बीहार 72% लिटरसी रेट मन आंध्र प्रदेश 67 सो ई प्रईवेट पाठशाल कमरगते मन ये स्थाई में उतुवे करोना कष्टकाल चाल इबाई मेमे करस्पाडेंट चाल इबड़े मैं स्कूलों पनचे दादापू 6 लक्षल मंदिर उपाध्याय चला इबड़ा एंकंटे मैं स्कूल जरिए जीता वाली स्कूल जरको इवे सो इला पथि मन को राष्ट्र चुवकोनी वेरे वृत्ति वेल्लेक इंको पनी चेयले मन अंदर दस संवर आये प्रईवेट स्कूल पनचे टीचर अरटपल अद सेंसेशनल अला इंकोक आये वे पुस्तक निना बिचरेपाड़ सूपर मार्केट वेला रायल सूपर मार्केट अड़ पे आम सर ने पलाना स्कूल पनचे अंकंत अला पनी चेयले अवमान तो इंत चुक नलुगुरु मंदिर वंदल मंदिर विद्यार्थुल की मैं विद्यादान इप्पुडु पोयि अंगट्लो पनि चेस्ते अनि कोंतमंदि पाप नलुगुतुन्नारु कोंतमंदि ए पनैना चेस्तुन्नारु सो इलांटि वाळ्ळनि रेडी सर्टिफिकेट लेकपोते रेपु रेपु उद्योगालकु अन्नितिकि इब्बंदि इवाळ एदो तात्कालिकंगा ना दग्गर नाकु डब्बु लेकपोते सायं इंको चोट चेरेसि पनि अयिपोवच्चु कानी रेपु आयन भविष्यत्तुलो मळ्ळा खच्चितंगा ना दग्गरिकि रावालि आ रोजु तगु अवुतुंदि इब्बंदि अवुतुंदि काबट्टि प्रभुत्वं ई विषयान्नि गमनिंचि పొండి ఏ స్కూల్ పేరెంట్ కి ఇష్టం ఏ స్కూల్లో చేర్చే స్వేచ్ఛ హక్కుమా ఉన్నది గవర్నమెంట్ మాకంటే బెటర్ ఎడ్యుకేషన్ ఈ రోజు ఇస్తున్నదంటే లెట్ us గో మేము కూడా వాళ్ళతో ఫైట్ చేస్తున్నాం పోటీ పడుతున్నాం దేంట్లో చదువులు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చర్యల వల్ల ప్రైవేట్ పాఠశాలలు బలహీనపడితే నేను ఇందాక మొదట్లో చెప్పినట్టుగా అక్షరాస్యతలో మనం చాలా వెనకబడి ఉన్నాం ఇప్పటికే ఈ స్కూల్స్ కూడా ఆగిపోతే మనం ఇంకా మన రాష్ట్రం వెనకబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అయితే चाल साल नैन अनेक सारू नाद अभिमान सार गई आह्वाचन जी प्रति सारी नैन सब मंच विवल तो पूरी विद्युन सार बिडल को अच्छा आ रोज आ रोज अद्य तरवा तरवा पिल मंच स्थाई की एपयोगपी मन ने विद्य अने को लक्षा मन के
అయితే విద్య తో పాటు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మోరల్ వాల్యూస్ అనేది ఈ రోజుల్లో ఖచ్చితంగా నేర్చుకోవాలి. చదువు ప్రతి ఒక్కరు చెప్తారు, ఈరోజు ఆన్లైన్లో చెప్తున్నారు, తర్వాత బిజినెస్ ఎడ్యుకేషన్లో చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. అది కాదు, మోరల్ వాల్యూస్ చెప్పేది ఒక్క పాఠశాలలో మాత్రమే చెప్తారు. అది కూడా ఏంటంటే ప్రాథమిక విద్యలో ఎంత బలంగా మనము విద్యార్థుల యొక్క మైండ్లో ఈ మంచి వాల్యూస్ని ఆ విలువల్ని మనము ఇన్సర్ట్ చేస్తామో. సోషల్ మీడియా అనేది అందరికీ ఉపయోగపడుతుంది, కానీ ఆ సోషల్ మీడియాను ఉపయోగించుకునే ఆలోచన విధానం మనలో ఉంది. కొంతమంది దాన్ని ఏంటంటే తమ యొక్క స్వార్థానికి లేకపోతే వేరే ఉపయోగపడిన వాటి కోసం ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరి అదే సోషల్ మీడియాను ఒక మంచి తెలివి వల్ల స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే తన యొక్క నాలెడ్జిని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి సైన్స్ మనము ఇచ్చే మన యొక్క ఆ యొక్క డెవలప్మెంట్స్ అనేవి మనం యొక్క, ఎందుకంటే సైన్స్ ఇటువైపు ఒకవైపు మన అయితే విన అధినేత శ్రీధర్ సార్ గారికి, మా అపస్మ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సారు, మరియు ఈ వేదికను అలంకరించిన మిగతా పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా కరోనా టైంలో మన శ్రీధర్ సార్ చెప్పినట్లుగా ఎంతోమంది ప్రైవేట్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు లేడీ టీచర్స్ ఏంటంటే చాలా వరకు ఇంట్లో జెంట్స్ వర్క్ చేస్తుంటారు కాబట్టి ఏదో ఒకటి జరుగుతుంది, కనీసం ఇల్లన జరుగుతుంది. కానీ జెంట్స్ టీచర్స్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నేను ఎన్నో స్కూల్స్ విజిట్ చేశాను, అక్కడ కూడా ఈ యొక్క జెంట్స్ టీచర్స్ పడే పాటలు. ఎందువల్లంటే ఈ ప్రొఫెషన్లో అందరి చేత గౌరవం పొందుతాం మనం. టీచర్ ప్రొఫెషన్ అంటేనే మనం గౌరవం పొందే ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్లో చేసి ఇంకో ఏదో చిల్లర రంగంలోనో సార్ చెప్పినట్టు వేరే పనులకు పోవాలంటే మన ఆత్మ ఒప్పుకోదు. మీ అందరికీ కూడా ఉపయోగపడేలాగా ప్రభుత్వాన్ని మేము ఎన్నోసార్లు విన్నవించాము. పక్కన తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులకి చేయూతనిచ్చింది. ఈ కరోనా కష్టకాలంలో వాళ్ళకి చేయూతనిచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జరగలేదు. మరలా కూడా ఒక నెల క్రితం కూడా మేము వాళ్ళకి మెమరాండం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. మా ఉపాధ్యాయులు కూడా మీరు చేయూతనిస్తే ఉపయోగపడుతుంది సార్ అని. అందరూ అది అధైర్యపడకండి, మీ వెనక మేము ఉన్నాము అని మా సార్ కూడా ఎన్నోసార్లు, శ్రీధర్ సార్ కూడా ఎన్నో స్కూల్స్కి హెల్ప్ చేశాము. చుట్టుపక్కల దాతలను పట్టుకొని కానీ లేకపోతే మా సొంత ఫండ్స్ని వెచ్చించి కానీ టీచర్స్ని ఇలా ఏదో ఒక యాక్టివిటీస్ ఇవ్వడమో ఏదన్నా కొంచెం శాలరీ ఇవ్వడమో అలా మేము చేయగలిగినంత కూడా చేస్తున్నాం మీ కొరకు. ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ నన్ను గుర్తించినందుకు, నేను వేరే స్కూల్ టీచర్ని అయినా కానీ మా శ్రీధర్ సార్ నన్ను గుర్తించి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్లా ఈ కరోనా కష్టకాలంలో మా ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, అందరినీ దాతల్ని ఒక రిక్వెస్ట్గా అడుగుతున్నాము. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో దాదాపుగా ప్రతి సంవత్సరం 3 సార్లు, ఈ సంవత్సరం 2 సార్లు మా యాజమాన్యమైనటువంటి గోపాలకృష్ణయ్య స్కూల్ యాజమాన్యం మరియు ఇచ్చినటువంటి దాతలకి, శ్రేయోభిలాషులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పోతే ఇందు ఇక్కడ కొన్ని విషయాలు చర్చించాల్సి వస్తుందండి, ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరం కూడా స్కూల్స్ ఉంటాయో లేదో అనేది కూడా డౌటేనండి, ఎందుకంటే మళ్ళీ థర్డ్ వేవ్ అనేటువంటిది ఏదో వస్తుందని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. దీనివల్ల పూర్తిగా నష్టపోయింది ఎవరు అంటే ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మాలాంటి చిన్న చిన్న ఉపాధ్యాయులు. అంటే ఇక్కడ ఏదో గవర్నమెంట్ వాళ్ళని మేమేదో మాట్లాడటం అనేటువంటిది కూడా సమంజసం కాదేమో అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఎవడి బతుకులు వాడివి, ఎవడి జీవితాలు వాడివి, ఎవడి ఆవేదన వాడిది, ఎవడి ఆనందన వాడిది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో మేము పడుతున్నటువంటి బాధలు ఎలా ఉన్నాయంటే చాలా దారుణం అండి. ఎంత దారుణం అంటే చివరికి జేబులో డబ్బులు లేకుండా కూడా తిరిగే స్టేజీకి వచ్చాం. అట్లాగే యాజమాన్యాలు కూడా పరిస్థితి బాగలేవు. అంటే అన్ని యాజమాన్యాలు కాదండి ఇక్కడ, అది కూడా చెప్తున్నాను నేను. నారాయణ, శ్రీ చైతన్య, వాళ్ళకేం కాదు, చిన్న చిన్న బడ్జెట్ స్కూల్ లాంటి స్కూల్స్లో పిల్లలు వాళ్ళకి సరైనటువంటి ఫీజులు చెల్లించలేకపోవటం, అట్లాగే చాలా ఆనందంగా ఉంది. స్కూల్స్ జరగకపోయినా ప్రైవేట్ టీచర్స్ని గుర్తుపెట్టుకొని మరీ సార్ ఇన్వైట్ చేసి ఇలా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.
తెలంగాణలో ఇచ్చిన విధంగా ఇక్కడ కూడా ఏదో ఒక హెల్ప్ ప్రైవేట్ టీచర్స్కి కానీ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే కరోనా కష్టకాలంలో లాస్ట్ ఇయర్ 3 టైమ్స్ సార్ ఎన్నో కష్టాలు పడి ఎట్లా చేశారో మాకు తెలియదు, కానీ మా ఉపాధ్యాయులు చాలా కష్టపడుతున్నారు అనే ఉద్దేశంతో మా సారు లాస్ట్ ఇయర్ 3 టైమ్స్ మనకి సహాయం చేశారు. అదేవిధంగా ఈ ఇయర్ కూడా 2nd టైం సార్ మనకి సరుకులు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదం. అదేవిధంగా మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే కేసీఆర్ గారు ప్రైవేట్ టీచర్స్కి నెలకి 2025 కేజీలు బియ్యం ఇస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ఏపీ ప్రైవేట్ టీచర్స్ని దృష్టి ఉంచుకొని మాకు కూడా తగిన సహాయం అందించాలని జగన్ రెడ్డి మోహన్ గారు సీఎంని మనం విన్నపం చేస్తున్నాం. దయచేసి వాళ్ళు ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్ని కూడా ఆదుకోవాలని మేము రిక్వెస్ట్గా మా ఉపాధ్యాయులందరి తరఫున మేము కోరుకుంటున్నాం.